క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు పక్షంగా నిలబడటానికి కృప చూపిన దేవాతి దేవునికి నేను వందనస్తుణ్ణి. అలాగే నన్ను ప్రేమించి, నా పరిచర్యను ప్రేమించి, నా సంఘాన్ని ప్రేమించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు పెద్దలు, సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి దేవరపల్లి ఉదయభాన్ ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా వందనాలు. అలాగే ప్రతి వారము బుధవారము సాయంత్రం 6:30 వస్తున్నటువంటి ఈ కృపావాక్యాన్ని వింటూ, క్రమం తప్పకుండా వాక్యాన్ని వింటూ, మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ, నన్నెంతో ఉజ్జీవంపరుస్తున్నటువంటి మా ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా కొరకు, మా పరిచర్య కొరకు, మా బైబిల్ కాలేజీ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి ప్రేమ కలిగిన సంఘము, జాస్ బ్యాప్టిస్ట్ సంఘము, సంఘస్థులు నా పరిచర్యలో నాకు ఎంతో సహకారులుగా ఉంటున్నారు. నా సంఘ బిడ్డలందరికీ కూడా నేనెంతో వందనస్తున్నై ఉన్నాను. దేవుని వాక్యానికి వెళ్ళే ముందు, మా పరిచర్యలో బైబిల్ కాలేజీ ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి అవుతుంది. సుమారుగా 200 మంది సేవకుల్ని తయారు చేశాం. అందరూ సేవలో ఉన్నారు. నిజంగా వారి సేవా పరిచర్య చూసినప్పుడు మేమెంతో ఆనందిస్తూ ఉన్నాం. దూర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మనుషులు వాహనాలు వెళ్ళని ప్రాంతాల్లో కూడా సంఘాలు కట్టి వారు సేవ జరిగిస్తూ ఉన్నారు. ఈ మధ్యన మర్రిపాడనే ఆ మండల ప్రాంతాలకి నా దగ్గర ట్రైనింగ్ అయిన సేవకులు ఆహ్వానించినప్పుడు ఆ వెళ్ళి ఆ పరిచర్య చూసి నేనెంతో దేవుణ్ణి స్తుతించాను. ఎవరు వెళ్ళని ఆ కొండ ప్రాంతాల్లో జాస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో తర్ఫీదు పొందిన వారు సంఘాలు కడుతూ పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం 22వ తారీఖు అలాగే 26వ తారీఖు ఈ 2 డేట్లలో సుమారుగా 200 మంది సేవకుల్ని సేవకు అభిషేకిస్తున్నాం. కాన్విగేషన్ కార్యక్రమం ఉంది, ప్రార్థన చేయండి. అలాగే నవంబర్లో మరలా బైబిల్ కాలేజీ నూతన కోర్సులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఆసక్తి కలిగిన వారు సంప్రదించండి. ఇంకా ఎవరైనా సేవ చేయాలని మీ సంఘాలలో, మీ బంధువుల్లో ఎవరైనా యవన బిడ్డలు కానీ ఎవరైనా ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు ఉంటే మాకు పరిచయం చేయండి. వారికి మేము తర్ఫీదు ఇచ్చి సంఘాలు లేని, సేవ లేని ప్రాంతాలకి మేము వారిని పంపించి వారి సేవ కొనసాగడానికి మా వంతు సహకారం అందిస్తామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ కాలేజీ కొరకు, పరిచర్య కొరకు, మా ఆరోగ్యాల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం. మీరు అనుకోవచ్చు, 3 సంవత్సరాల నుంచి ఈ టీవీ పరిచర్య జరుగుతూ ఉందంటే మాకెక్కడి నుంచో డబ్బులు రావట్లేదు, మాకెవరు స్పాన్సర్స్ లేరు. ఒకే ఒక స్పాన్సరు భానుప్రకాష్ గారు. వారు నా టీవీ పరిచర్య 3 సంవత్సరాల నుంచి వారొక్కరే ఆయన కష్టార్జితంలో నుంచి ఈ 3 సంవత్సరాలు టీవీ పరిచర్యకు వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి భానుప్రకాష్ గారిని దేవుడు ఇంకా బలపరచాలని, తన దాసుని ఇంకా ఆయన సేవలో వాడుకోవాలని, ఆయన ద్వారా ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకోవాలని ఆయన కొరకు ప్రార్థన చేయండి. అలాగే వారు నడిపిస్తున్నటువంటి
సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు అభివృద్ధిలోకి రావాలని, అలాగే వారి ప్రాక్టీసు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడాలి అని ప్రార్థన చేయండి. నా ఒక్కరికే కాదు ఆయన స్పాన్సర్ చేసేది, ఇంకా అనేక మంది సేవకులకి మరి టీవీ పరిచర్య కొరకు వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారు చెప్పుకోరు కానీ వారి ద్వారా మరుగుపడిన అనేక మంది సేవకులు ఈరోజున వారి ప్రజల ముందు నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎవరైతే సేవకులను ప్రేమిస్తారో, సేవకులను ఆదరిస్తారో, వాక్యము ప్రకటించడానికి కారకులు అవుతారో, దేవుడు వారిని తప్పక జ్ఞాపకం ఉంచుకుంటాడు, తప్పక వారిని ఆశీర్వదిస్తాడు అని ఒక సేవకుడిగా నేను నమ్ముతూ, భానుప్రకాష్ గారు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఉన్నతమైన అనుభవాల్లో ఆయన పరిచర్యలో తన దాసుడు నిలబడాలని ఒక సేవకుడిగా నిత్యం ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలైన పౌలు గారు కొరింది సంఘానికి రాసిన మొదటి ఉత్తరం 16:13-14 చదువుకుందాం. మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారయుండు, బలవంతులయుండు, మీరు చేయు కార్యములనియు ప్రేమతో చేయుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు వచనాలలో 5 శ్రేష్టమైన ప్రసంగాలను చూస్తూ ఉన్నాం. పౌలు గారు తన మొదటి సువార్త ప్రయాణంలో అనేక సంఘాలు కట్టాడు, అనేక సంఘాలను దర్శించాడు, అనేక మంది విశ్వాసులను తయారు చేశాడు, అనేక మంది సేవకులను కూడా తయారు చేశాడు. ఆ రెండవ ప్రయాణానికి ముందు ఈ ఉత్తరము రాస్తూ, ఆ ఉత్తరపు ముగింపులో ఆయన ద్వారా కట్టబడిన సంఘాలకి, ఆయన ద్వారా రక్షణ లేకొచ్చిన విశ్వాసులకి, ఆయన ద్వారా పరిచర్యలో తర్ఫీదు పొంది సంఘాలలో పరిచర్య చేస్తున్న సేవకులందరికీ కూడా కొన్ని ఆజ్ఞలు, కొన్ని అనుభవాలని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. మీ సేవ ఆశీర్వదించబడాలి అనంటే, మీ పరిచర్య దీవించబడాలి అనంటే, అలాగే రక్షింపబడిన వారు ఇంకా దేవునిలో బలంగా ఉండాలి అనంటే, బలపడాలంటే, లోతైన అనుభవంలోకి వెళ్ళాలంటే, ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలంటే, మీ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విలువలు కలిగి ఉండాలి, కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి, కొన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలని వారికి తెలియపరుస్తూ ఉత్తరము ముగిస్తూ ఉన్నాడు. ఈరోజున ఈ మాటలు మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకోవాలి. ఈ పౌలు గారు చెప్పిన ఈ మాటలు మన ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల కొరకు కూడా, మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటే తప్పక మనము బలపడతాము, తప్పక దేవునిలో స్థిరంగా ఉంటాము, ఇంకా దేవుని పరిచర్యలో ఇంకా బలంగా సాగిపోతాము అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మెలకువ కలిగి ఉండాలి అని అంటే, ఈరోజున అపవాది అయినటువంటి సాతాను తనకు కొంచెమే సమయం ఉందని చెప్పి ఎవరిని మింగుదునా, లేదు ఎవరిని దేవునికి దూరం చేద్దామా అని చెప్పి లోకమంతా తిరుగుతూ ఉన్నాడు. తన సైన్యంతో, తన బృందంతో దేవుని బిడ్డలని దేవునికి దూరం చేయటం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా ఉండాలి అని అంటే, ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే, దేవునికి దూరం అవ్వకుండా ఉండాలి అని అంటే, దేవుని శాపాన్ని తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే, మెలకువగలిగిన అనుభవం ఉండాలా విశ్వాసులకి. మీరు చూడండి,
ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మెలకువ లేకుండా జీవించి దేవునికి దూరమైన వారు ఉన్నారు, శాపాలు తెచ్చుకున్న వారు ఉన్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, పౌలు గారు హెచ్చరించిన ఈ శ్రేష్టమైన హెచ్చరిక ప్రతి క్రైస్తవుడు కూడా స్వీకరించాలి, ప్రతి సేవకుడు కూడా స్వీకరించాలి, ప్రతి సంఘము కూడా ఈనాడు మెలకు కలిగి ఉండాలి. ఎందుకంటే ఎన్నో చీకటి కార్యాలు ఈరోజున విశ్వాసుల మీద పనిచేస్తూ ఉన్నాయి, అనేక మంది దాడులు చేస్తూ ఉన్నారు, అనేక మంది సంఘాలను చిన్న భిన్నం చేస్తూ, ఇవన్నీ కూడా సాతాను కార్యాలు. ఈ సాతాను కార్యాలను కాపాడబడాలంటే మనము మెలకు కలిగి ప్రార్థన చేయాలా, అప్పుడే వీటన్నిటిని కూడా జయించగలమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభులు వారు ఆ రాత్రి సెలవుకు అప్పగించబడే రాత్రి ఆయన ప్రార్థన చేసుకోవటానికి వాడుగు చొప్పున వెళుతున్నటువంటి ఆ గెచ్చమనే తోట, ఆ ఒలివల, ఆ వనమనే ఆ ప్రాంతానికి వెళ్తూ శిష్యులను కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆ వారిని అక్కడ ఉండమని ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి వెళ్తూ వారితో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపక ఉండునట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, మీరు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 26:38-41 వరకు మీరు చదువుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రేష్టమైన మాటలను మనం చూస్తాం. కనుక ఆ ప్రభువుల వారు ఆ మాట చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంటే, ఆయన ఎప్పుడైతే మోకరించాడో ఆయనకు ఒక గిన్నె కనపడుతూ ఉంది, ఆ గిన్నె శ్రమల గిన్నె. తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఈ శ్రమల గిన్నె నా యొద్ద నుంచి తప్పించని. మరలా అంటున్నాడు, అది నా చిత్తం కాదయ్యా, ఒకవేళ నీ చిత్తమయ్యా ఆ శ్రమలు నేను భరించాలి అనంటే అవి ఆ శ్రమలను భరించడానికి నాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే శిష్యులు ప్రార్థన చేస్తున్నారో లేదో అని చెప్పి చూడటానికి మరలా వచ్చినప్పుడు వారందరూ నిద్రపోతా ఉన్నారు. అప్పుడు వారితో మాట్లాడుతున్నాడు, ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా, శోధన రాబోతుంది వారికి, ఆ శోధనలో నిలబడాలి అనంటే మెలకు అనుభవం ఉండాలి. మీరు చూడండి, వారు మెలకు లేకుండా రాత్రి గెచ్చమైన తోటలో నిద్రపోయారు కాబట్టి వారికి వచ్చిన ఆ శ్రమను వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఆ శ్రమను వాళ్ళు భరించలేకపోయారు, ఆ శోధనలో వారు నిలిచి ఉండలేకపోయారు. ఆ ప్రభులు వారిని ఆ తోటలో బంధించినప్పుడు, ఆ యూద ఇస్కరేతు వారికి అప్పగించినప్పుడు ఆయనతో ఉన్న శిష్యులు యోహాను తప్ప అందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో మాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడిన పేతురును మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం, ఆ రాత్రి కానీ వారు మెలకు కలిగిన ప్రార్థన చేసి ఉంటే వారికి స్థితి వచ్చేది కాదు, ఈ శోధన వచ్చేది కాదు, వచ్చిన ఆ శోధనలో నిలిచేవారు, వారు పారిపోయేవారు కాదు. ఆ సిలువ శ్రమలను చూసి వారు పారిపోయారు కాబట్టి ఆ సిలువ అనుభవాన్ని వారు పోగొచ్చుకున్నారు, ఆ ప్రభువుతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని వారు పోగొచ్చుకున్నారు. అంటే వారు ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవడానికి కారణము మెలకులేని జీవితం, మెలకులేని అనుభవం, ప్రార్థనా లేని జీవితం. ఈరోజున చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయవలసిన వ్యక్తులు నిద్రపోతూ ఉన్నారు, ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోతూ ఉన్నారు. అందుకే శోధనలు వస్తున్నాయి, అందుకే శ్రమలు వస్తూ ఉన్నాయి, అందుకే లేమి వస్తూ ఉంది, అందుకే దరిద్రత, అందుకే అప్పులు. ఈరోజున నీ కన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మెలుకోగలిగిన అనుభవం లేకపోబట్టే. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నాడు, మీకు శోధనలో మీరు ప్రవేశింపుకు ఉండున్నట్టు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయాలంటున్నాను. నేను ఈ మాట చెప్తున్నానని దయచేసి ఏ సేవకుడు బాధపడొద్దండి. యేసు ప్రభు వారు, దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణం పాపంతో నిండిపోయి, శాపంతో నిండిపోయి నశించే అనుభవం లేకొచ్చేసింది. వారి మొర
ఆయన వింటూ ఉన్నాడు. ఆయన నాశనం చేసే ముందు సువార్త ప్రకటించకుండా, హెచ్చరిక చేయకుండా ఆయన ఎవరిని ఏది కూడా చేయడండి. కాబట్టి ప్రవక్తని వెళ్ళమన్నాడు. ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడంటే తర్షీష్కి వెళ్తూ ఉన్నాడు. తర్షీష్ ఒక వ్యాపార స్థలం, ఒక వ్యాపార స్థలం. నినివే ఏమో నశించిపోతూ ఉంది, ఇక్కడేమో ఆత్మలు ఉన్నాయి, అక్కడేమో ఆస్తులు ఉన్నాయి. ఇక్కడేమో నశించిపోతున్న వారు ఉన్నారు, అక్కడేమో ఉన్నతమైన ధనం బంగారం కనపడతా ఉంది. యోనాకి మనసు ఇటు లాగుతూ ఉంది. ఈరోజున సేవకుల్లో కూడా అందరూ నేను అన్నగానే కొందరు ఆత్మల భారం విడిచి ఆస్తుల భారంతో బ్రతుకుతూ ఉన్నారు. పల్లెల్లో సువార్త అందని ప్రాంతాలను విడిచి పట్టణాల వైపు చూస్తూ ఉన్నారు. సంఘాలున్న ప్రాంతాల్లోనే సంఘాల్లో పరిచర్యలు ప్రారంభిస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియ సేవకుడా, దేవుడు నిన్ను రక్షించుకున్నది, దేవుడు నిన్ను ఏ స్థలంలో సేవ చేయమన్నాడో ఆ ప్రాంతంలో సేవ చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. యోనా ఓడలో నిద్రపోతూ ఉన్నాడు కాబట్టి తుఫాను వచ్చింది. యోనా మేల్కొని అనుభవం లేకపోబట్టి, గాఢ నిద్రలో ఉన్నాడు కాబట్టి తుఫాను అలలు వచ్చాయి. ఈరోజున సేవకులు మెలకుగలిగి ప్రార్థన చేయకపోబట్టే ఈరోజున సంఘాల్లో గలిబిలి, సంఘాల్లో కలవరాలు, క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవుల వ్యతిరేకమైన అనుభవాలు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయవలసిన వ్యక్తులు నిద్రపోతూ ఉన్నారు. మెలకు కలిగి ఉండవలసిన వారు, ఆత్మల భారం కలిగి ఉండవలసిన వారు నిద్రపోతూ ఉన్నారు. ఎవరు నిద్రపోయినా తుఫాన్లు రావు, కానీ సేవకుడు నిద్రపోతే, కాపురు నిద్రపోతే అల్లకొల్లోలమే. అలలు అనుభవాలే, సుడిగుండు అనుభవాలు, పడవ మునిగిపోయే అనుభవాలు, సంఘాలు మునిగిపోయే అనుభవాలు, సంఘాలు చీలిపోయే అనుభవాలు. ఓడ నాయకుడు అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? అందరం చనిపోతా ఉన్నావు, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేయవలసిన వ్యక్తి ఏమో నిద్రపోతున్నాడు, ప్రార్థన చేయని వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజున కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి, కుటుంబాల్లో తుఫానులు, కుటుంబాల్లో అల్లకొల్లలు, కుటుంబాలలో కలవరాలు. కారణం ఏంటో తెలుసా? మెలుకోలేని అనుభవాలు, ప్రార్థన లేని అనుభవాలు. ఎందుకు ఈరోజున సంఘాల్లో సమాధానం లేదు? ఎందుకు ఈరోజు సేవకుల్లో సమాధానం లేదు? విశ్వాసులో సమాధానం లేదు? ఎందుకు ఈ కలవరాలు? ఎందుకు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు? ఎందుకు ఒకరి సేవను ఒకరు ప్రశ్నించుకుంటున్నారు? జాగ్రత్త. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో తుఫాన్లు రేగుతాయి, అలలు ఆధ్యాత్మిక జీవితాల మీద దెబ్బ కొడతాయి. కాబట్టి మెలుకోగలిగి మనం జీవించాలా, ప్రార్థన జీవితం కలిగి జీవించాలని మనం చేస్తాం. ఈరోజు ఎందుకు నీ బిడ్డలు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు? ఎందుకు ఈరోజున నీ బిడ్డలు లోకంలో తిరుగుతూ ఉన్నారు, లోక అలవాట్లు తిరుగుతూ ఉన్నారు, వ్యసనాలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు? ఎందుకు ఈరోజున అనేక మంది ప్రజలు సంఘాలకు రాలేకపోతూ ఉన్నారు? లోకం వైపు ఎందుకు ఆకర్షించబడుతూ ఉన్నారంటే మెలుకోలేని, ప్రార్థన లేని పరిచర్యలు, మెలుకోలేని ప్రార్థన లేని సంఘాలు, మెలుకోలేని ప్రార్థన లేని సేవకులు. గాఢ నిద్రపోతున్న యోనాను బట్టి తుఫాను వచ్చింది. ఎవరిని బట్టి తుఫాను? ఎవరిని బట్టి ఈ అల్లకొల్లలు? ఎవరిని బట్టి ఈ పరిస్థితులు? అవును, మేల్కోవలసిన వ్యక్తి, ప్రార్థించవలసిన వ్యక్తి
పడుకొని నిద్రపోతున్నాడు. అందుకే ఈ తుఫాన్. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడా, నీ జీవితంలో తుఫాను కారణమేంటో పరీక్షించుకో. ప్రార్థన చేయవలసిన నీవు నిద్రపోతున్నావేమో, నీ బిడ్డల కొరకు నువ్వు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలా, అరుణోదయం లేచి నువ్వు ప్రార్థన చేయాలా. అరుణోదయం లేకుండా నువ్వు నిద్రపోతున్నావేమో, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయకుండా నువ్వు నిద్రపోతున్నావేమో, నీ కుటుంబ కొరకు మెలకువ లేకుండా జీవిస్తున్నావేమో. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు, మీరు మెలకువ కలిగి ఉండండి. ఈరోజున శిష్యులు మెలకువ లేకపోబట్టి శోధనలో ప్రవేశించారు. యోనా మెలకువ లేకపోబట్టి తుఫానుకు కారణమయ్యాడు. ఈరోజున మన జీవితాలు ఎలాగున్నాయో పరీక్షించుకోవాలని నేను మనవి చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాలలో మనం మెలకువ కలిగి ఉండాలో ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఏ విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలంటే పట్టుదల కలిగి మెలకువగా ఉండాలి. ఎఫెసి పత్రిక 6:18 చదివినట్లయితే, ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. మొదటి మాట, మనము పూర్ణమైన వివేకముతో మెలకువగలిగి ప్రార్థన చేయాల. అది ఎప్పుడైతే మనం మెలకువగలిగి మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, వారి రక్షణ కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తామో, కుటుంబాలు దీవించబడతాయి, సంఘాలు దీవించబడతాయి, క్రైస్తవ సంఘము నానాటికి అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది, ఏ విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలో మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కొలసి పత్రిక 4:2 మనం గమనించినట్లయితే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. ప్రియ దేవుని బిడ్డల, రెండవది, ఒకటి ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి, రెండవది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటలో మెలకువ కలిగి ఉండాలి. ఈరోజున చాలామంది దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకుంటున్నారు, దేవుని దగ్గర నుంచి ఆరోగ్యాలు పొందుకుంటున్నారు, సంఘంలో నుంచి మేలు పొందుకుంటున్నారు, సంఘం ద్వారా ఘనతలు పొందుకుంటున్నారు, సంఘాల ద్వారా దీవించబడుతూ ఉన్నారు. కానీ ఏ విషయంలో వారు మెలకువ లేదంటే కృతజ్ఞత విషయంలో వారు మెలకువ లేని స్థితిలో ఉన్నారు. కృతజ్ఞత లేని స్థితిలో ఈరోజున ఉంటున్నారు అనేక మంది. అందుకే దేవుడు అంటున్నాడు, కృతజ్ఞత విషయంలో మీరు మెలకువ కలిగి ఉండండి, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటలో మీరు మెలకు. దేవుడు చేసిన మేలుకి నీవు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా లేదా? దేవుడు చేసిన మేలుకి నీవు సాక్షిగా ఉంటున్నావా లేదా? నీ సంఘములో నువ్వు పొందుకున్న మేలులకి నువ్వు కృతజ్ఞత కలిగి నీ సంఘ పరిచర్యలో నువ్వు వాడబడుతున్నావో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఆ విషయంలో మెలకువ కలిగి ఉండాల. అది ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ మాటను చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 16:16 ఒక మంచి మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. వస్త్రము రక్షణకు సాదృశ్యము. నువ్వు రక్షింపబడ్డావు, ఆ రక్షణ వస్త్రాన్ని దొంగ అయినటువంటి సాతాను దొంగిలించకుండా ఉండాలి అనంటే నువ్వు మెలకువగలిగి ఆధ్యాత్మిక జీవితంలో మెలకువగలిగి నీ రక్షణను కడవరకు నువ్వు కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు ధన్యుడివి, అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనా జీవితంలో మెలకువ కలిగి ఉండాలి, కృతజ్ఞత జీవితంలో మెలకువ కలిగి ఉండాలి, మూడవది రక్షణను కాపాడుకొనటంలో మెలకువ కలిగి ఉండాలి అని మనవి చేస్తూ, ఎవరైనా నిద్రాసక్తులై దేవునికి దూరమై
సంఘానికి దూరమై రక్షణను పోగొట్టుకున్న అనుభవాలు ఎవరైనా ఉంటే ఈ వాక్యం ద్వారా అవును ప్రభువా, నా జీవితంలో నేను అనేకసార్లు నిర్లక్ష్యంగా దేవునికి దూరమై ప్రార్థన చేయవలసిన సమయంలో నేను నిద్రపోయానయ్యా. ప్రార్థన చేయవలసిన సమయంలో నా సొంత కార్యాలకు నేను సమయాన్ని ఉపయోగించుకున్నానయ్యా. నశించిపోతున్న ఆత్మలైన నినివేకి వెళ్ళకుండానైనా నిన్ను తర్షీసు అనుభవంలోకి వెళ్ళానయ్యా, నన్ను క్షమించునాయనా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, అలాగే ప్రభువా నన్ను రక్షించావునాయనా నీకు వందనాలయ్యా. అలాగే ఈ రక్షణను కడవరకు కాపాడుకుండే ఆ జ్ఞానము, ఆ మెలకువ, ఆ ప్రార్థన జీవితం నాకు దయచేయ్యా అని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు నిన్నారులుగా దీవిస్తాడు. అలాగే ఈరోజున నీ కష్టాలకి, నీ కన్నీటికి, నీ వేదనకి, నీ బలహీనతకు కారణమేంటో ప్రభువారు తెలియపరుస్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించడానికి కారణము నిద్ర, మీరు శోధనలో ప్రవేశించడానికి కారణము మెలకువ లేని అనుభవం. కాబట్టి నువ్వు మెలకువ కలిగి సాతాను జయించు. దేవుని ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి మెండుగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, మా జీవితాల్లో ఇంకా మేము మెలకువ లేని అనుభవాల్లో ఉంటే ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించావు నాయన, నీకు వందనాలు. మెలకువ కలిగి, ప్రార్థన జీవితం కలిగి, కృతజ్ఞత కలిగి, రక్షణ కాపాడుకునే కృప నాకు, మాకందరూ కూడా దయచేయమని. ఎవరైనా శ్రమల్లో, శోధనలో, బాధల్లో, వ్యాధనలో, కన్నీటి అనుభవాలు ఉంటే నాయన, దైత్యవాన్ని క్షమించి అయ్యా వారి జీవితాల్లో నాయన మీ ఆనందాన్ని, మీ వెలుగును నింపి, ఆనాడు అయ్యా ఆ యోన ఉన్న పడవ మీద వచ్చిన ఆ తుఫాను ఏ రీతిగా నిమ్మలు పరిచావో, వారి కుటుంబాల్లో వస్తున్న ఆ తుఫాను కూడా నిమ్మలు పరిచి శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం వింటున్న ప్రియ బిడ్డలకి, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.